సత్యం తెలిసిన వెంటనే మనకు ఉర్రుతలుగా సమాధానం మన ముందుకు వస్తుంటుంది. అయ్యా, నేను క్రైస్తవ్యాన్ని కడిగి ఆరేస్తాను అని. బి కేర్ఫుల్. క్రైస్తవ్యాన్ని ఎవరు కడగడానికి అర్హత లేనివారు. క్రైస్తవ్యాన్ని కడిగి సరిచేసి నిలబెట్టలో హెచ్చరిక చేయగలరు. ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే మీరు దేవుని ఎదుట ఉగ్రత పాత్రలుగా మిగిలిపోతారని హెచ్చరిక చేయగలరు. కానీ సంఘంలో ఉన్న కలుపు మొక్కలను పీకే పాత్ర మంద మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి సేవలు. ఈ క్లారిటీ ఉండాలి. సంఘం నుండి వేరు చేసి, కలుపు మొక్కలను వేరు చేసి, మంచి మొక్కలను వేరు చేసే పాత్ర దేవుడు మనకివ్వలేదు. మనం హెచ్చరిక చేయగలం. అన్నైనా, ఎవరైనా, ఏ సేవకుడైనా, ఏ పెద్ద విశ్వాస అయినా, శోకాల బోధకుడైనా, ఎవరైనా చేయవలసిన పని సంఘాన్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అక్కడ వరకే. గోధుమలకు కావలసిన సారాన్ని అందించాలి, అక్కడ వరకే. కానీ సంఘంలో ఉన్న మొలకలను పీకి అవతలు పడేస్తాను పనికిరాను అంటే ఆ పని మనది కాదు. సత్యం తెలిసిన వెంటనే యువకులకు ఉన్న మనం అనుకుంటాం, పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి పనికిరాని వాళ్ళంతా బయటకు దోసేయాలని ఎప్పుడో భావజాలం మాట్లాడుతుంటాం. అది మన పని కాదు బ్రదర్. అది మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? వాక్యంతో సమాజాన్ని గద్దించడం మాత్రమే. చూస్తావా, ఇది నా భావజాలం కాదు, ఆ ఉపమానంలోనే చెబుతున్నాడు. చూడండి, అదే మత్తయి సువార్త 13:27. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, మంచి విత్తనం ఇత్తిదివి కదా, అందులో గురుకులు ఎక్కడి నుండి వచ్చునో, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. దాసులెవరు? నమ్మకమైన సేవకులు. ఇక్కడున్న మనుషులెవరు? సేవకులు. సేవకులు ఏమని అడుగుతున్నారు? యజమాన్ని, పంటిత్తిన వాణ్ణి, మనుషు కుమారుని అడుగుతున్నారు. ఇదిగో నీ రాజ్యంలో పనికిరాని ఇత్తనాలన్నీ ఉన్నాయి, నీ రాజ్యంలో పనికిరాని గురుకులన్నీ ఉన్నాయి, వాటిని పీకి అవతల పడేసి రాజ్యాన్ని శుభ్రం చేయమంటావా సత్యభారత్ అన్నారు. ఏమన్నాడు? సైలెంట్గా ఉండండి అన్నట్టు. ఎందుకో తెలుసా? మనిషి హృదయాన్ని ఎరిగిన వాడిని నేను, మీకు తెలియదు ఎవడేంటో. అసలు ఏ సంఘంలో ఎవరు ఎలా ఉంటారో మీకు తెలీదు. మీకు తెలియని ఒక విచిత్రమైన సంగతి చెప్పనా? ఇది దుష్ట సంఘం అని ఏ సంఘాన్ని మనం అనుకుంటామో అందులో దేవునికి ఇష్టులైన వారు కూడా ఉంటారు. తెలుసా సంగతి? ఈ సంఘాలన్నీ ఏ ఇష్టాన్ని మనం అనుకుంటాం చూసావా? ఆ సంఘాల్లో కూడా దేవుణ్ణి మెప్పించే మోకాళ్ళ ప్రార్థన కలిగిన భక్తులు కూడా ఉంటారు. తెలుసా నీకు ఆ సంగతి? మనకు తెలీదు. అందుకే దేవుడు అన్న, నాయన వద్రా, నువ్వు గురుకుల్ని పీకేయాలనుకుని దేన్ని పీకేస్తావు తెలుసా? గోధుమలు కూడా పీకేస్తావు. ఏవి గోధుమలో, ఏవి గురుకులో నీకు తెలియదు. నీ పని అది కాదు. నీ పని ఏంటో తెలుసా? సంరక్షణ. ఏంటిని సంరక్షణ? మంచి విత్తనాల్ని సంరక్షించాలి, చెడ్డ విత్తనాల్ని సంరక్షించాలి. నువ్వు చేయవలసిన పని దానికి సాగు చేయాలి. నీ పని అంతే. అంతేగాని దాన్ని తీసి అవతల పడేస్తాను, ఉంటే ఉండు అవతలపో అనే పదాలు మనకు అర్హత లేదండి. సంఘం నుండి వీడిని తీసి అవతల పడేస్తాను, సంఘం నుండి వీడిని తెచ్చుకుంటాను అనడానికి అసలు ఏ సేవకుడికి అర్హత లేదు. మీరు ఏమనుకున్నా నేను డైరెక్ట్ చెప్తాను ఈ మాట. మనకున్న ఒకే ఒక్క పాత్ర, సంఘాన్ని గద్దించు, సారాన్నివ్వు, నీ ద్వారా జరిగించవలసిన సంరక్షణ ఇవ్వు, అంతే. దాసులుగా మనం చేయకూడనిది ఏంటో తెలుసా? గురుకులను తీసి అవతల పడేసే అర్హత మనకి లేదు. విచిత్రమైన పదం అక్కడ వాడాడు చూడండి. ఆ కాంటెక్స్ట్లో ఏమంటున్నాడు? 29 అందుకతడు, వద్దు, గురుకులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు, గోధుమలను కూడా పెళ్ళగింతురు. అందుకు మీరేం చేయాలో తెలుసా? కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలం వరకు. కోతకాలం అంటే సమ్మరా? కోతకాలం అంటే ఇంటర్ సీజనా? కోతకాలం అంటే వర్షాకాలం? కోతకాలం అంటే ఏంటో తెలుసా? యుగాంతం. పొడి పొడి మాటలతో బైబిల్ మాట్లాడడం కాదు, ప్రతి భావాన్ని పట్టుకోవాలా. కోతకాలం అంటే యుగాంతం. యుగాంతం వరకు ఏమన్నాడో తెలుసా? ఇద్దరినే కలిసి ఉండే,
ఇద్దరినే కలిసి ఉండే, అంటే పనికిరాని మొక్కని పనికొచ్చే మొక్కని రెండిటిని సంరక్షించే పని నీది, రెండిటిని ఎదగని. ఎలా సంఘాలను చూడండి, లోపల ఆత్మీయత ఉండదు కానీ పచ్చ కనబడుతుండే. ఎందుకు ఉంచాడు దేవుడు? ఉంచుతాడు యుగాంతం వరకు. 50,000 మంది సంఘం అండి, 60,000 మంది సంఘం అండి, 100,000 మంది సంఘం అండి, ఎందుకు ఉంచాడు? అంత పచ్చగా. గురుకులు కూడా గోధుమ గింజల్లాగా పచ్చగా ఉంటాయి. గురుకుల యొక్క పంట కూడా గోధుమ గింజల్లా పచ్చగానే కనబడుతుంది. ఎందుకు ఉంచావు ప్రభువా ఈ దుష్ట సంఘాన్ని? మనం వాపోతాం. ఆయన అన్నాడు యుగాంతం వరకు రెండిటిని ఉంచుతానన్నాడు. ఆయన ఉంచుతానంటు నువ్వు తంచుతానన్నావు, నిన్నేం చేయాలి? ఆయన ఉంచుతానని ఆయన అంటే నేను తెంచి అవతలు పడేస్తానంటున్నావు, ఏం చేయాలి? మనల్ని తెంచి అవతలు పడేస్తాడు. వీడుంటే మొత్తం పంట చెడగొట్టేలా ఉన్నాడు అనుకుంటాడు, అవునా కదా? అందుకే సత్యం తెలిసిన వెంటనే ఉర్రుతులొక్కండి. సత్యము తెలిసినట్టునే సంఘాన్ని ఏదో మన అలజడి చేసేసి సంరక్షించేసి చెడు నవతలు దోసేయాలి, మంచిని నిలబెట్టాలి. ఎరగదండి అదంతా. మనం చేయవలసిన పని ఒకటే, సంఘాన్ని మంచివాడినైనా చెడ్డవాడినైనా సంఘంలో కలుపుకుంటూ ముందుకు పోవాలి. పెళ్ళగించే పని ఎవరిదో తెలుసా? దేవునిది. చెడ్డ విత్తనాలన్నీ తీసి అవతలు పాడేసే పని ఎవరిదో తెలుసా? దేవునిదండి. మీరు కోతకాలం వరకు అలానే ఉండండి, ఇది మీ పని కాదట్టు. మరి ఎవరు చేస్తారట పని చెబుతున్నాడు చూడండి, 30వ వచనం. కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు గట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదిన. నేను ఇప్పుడు మీరు నా కౌంటర్ వేయచ్చు, కోతగాండ్రతో చెప్పుదును, కోతగాండ్రతో చెప్పుదును. కోత విస్తారముగా ఉంది పనివారు కొద్ది మంది. అదేంటన్నా, అక్కడ బైబిల్ ఉంది కదన్నా, కోతగాడంటే ఎవడు? శావుకుడు కదా. ఆ కాంటెక్స్ట్ వేరు బ్రదరు, ఈ కాంటెక్స్ట్ వేరు. ఈ టెక్స్ట్లో ఉన్నది అక్కడ కలుపుకో, టెస్ట్ తిరిగిపోతుంది. ఇక్కడున్నది ఏంటో తెలుసా? ఇక్కడున్న కోతగాండ్రులు దేవదూతులు. చూస్తావా? చూడు, అదే అధ్యాయం 41వ వచనం. మనుషు కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అగ్నిగుండములో పడవేదురు. ఎవరు ఈ కోతగాండ్లు? దూతలన్నమాట. కోతను కోసి చెడు విత్తనాల్ని మంచి విత్తనాన్ని వేరు చేసి గోధుమల కొట్టులు అనగా నిత్యజీవపు ఆ స్థలంలోనికి నడిపించే ఆ పని చేసేది ఎవరు? ఇది జడ్జిమెంట్ డే నాడే జరుగుద్ది. అప్పటి వరకు క్రైస్తవ్యం నుండి ఈ మొలకలు తీసి అవతలు పడేసే పాత్ర మనం చేయడం అసాధ్యం. ఎందుకంటే నరుని హృదయం ఎరుగుట మరొక నరునికి సాధ్యం కాదు. ఏ మనుషుడు భక్తుడో ఏ మనుషుడు అవిశ్వాసో మనం అంచనా వేయలేము, ఎందుకంటే దేవునికి తెలుసు.